హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక 6 యూస్ఫుల్ వెబ్సైట్స్ గురించి మాట్లాడదాం. జనరల్ గా మన ఛానల్లో నడుస్తూ ఉంటుంది ఇటువంటి ఒక సిరీస్ యూస్ఫుల్ వెబ్సైట్ కి సంబంధించి. సో మరి వాళ్ళ ఫస్ట్ వెబ్సైట్ గురించి మాట్లాడినట్టయితే manualslip.com అని ఉంటుంది. సో ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎప్పుడంటే మన దగ్గర ఏదైనా ఒక ఓల్డ్ గ్యాడ్జెట్ ఉంది అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక ఓల్డ్ ఎలక్ట్రానిక్ వస్తువు ఉంది అనుకోండి, దానికి సంబంధించిన యూజర్ మాన్యువల్ మీకు కావాలి, కాకపోతే అది మీ దగ్గర లేదు ప్రజెంట్. అటువంటి అప్పుడు మీరు ఏంటంటే ఈ వెబ్సైట్ ని విషయం. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర రెడ్మీకి సంబంధించిన ఏదైనా ఒక మొబైల్ ఉందనుకోండి, ఓకే. సో రెడ్మీ నోట్ 3 అంటే చాలా ఓల్డ్ డివైస్ కదా. సో దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ కావాలనుకోండి, మీరు దాన్ని ప్రెస్ చేసిన వెంటనే చూడండి, రెడ్మీకి సంబంధించిన యూజర్ మాన్యువల్ అనేది వచ్చేసింది అన్నట్టు. ఇలా కాకుండా ఇంకా మీరు ఏదైనా సరే హానర్కి సంబంధించిన మొబైల్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కావాలనుకోండి, డెల్ ల్యాప్టాప్ కావాలనుకోండి, డెల్లో మనం ఏదో ఒక మోడల్ నేమ్ టైప్ చేసిద్దాం, ఓకే. సో దీన్ని టైప్ చేసి ఇక్కడ మనం సెర్చ్ చేసిన వెంటనే దానికి సంబంధించిన యూజర్ మాన్యువల్ వచ్చేస్తా అన్నట్టు, ఓకే. సో ఇలా మనం ఏ ఐటమ్ కి సంబంధించిన యూజర్ మాన్యువల్ అయినా సరే దీని ద్వారా వెతుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ ఉంటుంది, అదేంటి అంటే imgur.com అని చెప్పేసి. ఇది ఏం చేస్తా అంటే మన దగ్గర ఏ వీడియో ఉన్నా ఆ వీడియోని ఏం చేస్తుంది అంటే ఒక జిఫ్ లాగా మార్చేస్తుంది. మనకు పెద్ద పెద్ద వీడియోస్ ఉంటాయి చూసారా, సో ఆ వీడియోస్ ని మీరు ఒక జిఫ్ ఫార్మాట్ లోకి మార్చాలన్నా ఇదిని యూజ్ చేసుకోవచ్చు. అయితే మీరు దీనిలో ఏం చేయొచ్చు అంటే ఇక్కడ దేనికి సంబంధించిన దాన్ని మీరు మార్చాలనుకుంటున్నారో ఆ యూఆర్ఎల్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. అంటే యూట్యూబ్ ఉంటుంది కదా, యూట్యూబ్కి సంబంధించిన యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేసేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకసారి ప్లే చేస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ ప్లస్ బటన్ అని చూసారు, ఈ ప్లస్ బటన్ ప్రెస్ చేసుకుని మీరు ఎంత కావాలంటే అంత అయితే సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కన్వర్ట్ క్రియేట్ జిఫ్ అండ్ బటన్ ప్రెస్ చేస్తారనుకోండి. ప్రెస్ చేసిన వెంటనే ఏం చేస్తారంటే ఇది ఆ వీడియోని ఒక జిఫ్ ఫార్మాట్ లోకి మార్చేస్తానంట. అది కూడా చాలా సింపుల్ గా మార్చేసింది చూడండి, ఓకే. సో ఇలా మీ దగ్గర ఏ వీడియో ఉన్నా దాన్ని జిఫ్ ఫార్మాట్ లో మార్చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ మనకు డౌన్లోడ్ బటన్ ఉంది, దీన్ని యూజ్ చేసి మనం డౌన్లోడ్ కూడా చేసేసుకోవచ్చు, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వెబ్సైట్ ఏంటి అంటే eatthismuch.com అని ఉంటుంది. సో ఇదే వరకు అంటే ఎవరైతే డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటారో, అంటే చాలా మంది ఫ్యాట్ ఉంటారు చూసారా, సో వాళ్ళకు ఏ ఫుడ్ తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి, సో అటువంటివి కొంచెం ఐడియా ఉండదు కదా. సో అటువంటి వాళ్ళ కోసం అయితే ఇది బాగా పనిచేస్తుంది. సో మీరు వెజిటేరియనా లేకపోతే నాన్ వెజిటేరియనా, సో ఎలాంటివి కావాలి అనేది తీసేసుకోండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను డైలీ ఒక 200 క్యాలరీస్ తీసుకోవాలనుకోండి, ఓకే. సో మనం ఇక్కడ జనరేట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఏమవుద్ది అంటే 200 క్యాలరీస్ ఉండే ఫుడ్స్ ఏంటి అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ కొన్ని వస్తాయి. అంటే మనం ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం, ఓకే. సో దానిలో ఇప్పుడు మనకి 184 క్యాలరీస్ ఉన్నాయి, ఓకే. సో ఇలా మీరు మీ డైట్ నైతే ఇక్కడ నుంచి ప్రిపేర్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు ఆ డైట్ నైతే తీసేసుకోవచ్చు, ఓకే. సో నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ ఏంటి అంటే ఇది నాకు చాలా బాగా నచ్చిన వెబ్సైట్. మనం ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్తున్నాం అనుకోండి, అన్నోన్ ప్లేస్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకి వెళ్తున్నారు, ఓకే, లేకపోతే వేరే ఏదో ప్లేస్ కి వెళ్తున్నారు. సో అక్కడ పొల్యూషన్ ఎలా ఉంది, అక్కడ మనకు మాస్క్ అవసరం అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. కొంతమందికి బ్రీత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో ఆ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఏంటంటే ఊపిరి ఆడదు, అంటే పొల్యూషన్ బాగుంటుంది కదా. సో అటువంటిప్పుడు అయితే మనం ఈ సైట్ ని యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ బటన్ చూసారా, లేకపోతే కింద కూడా సెర్చ్ చూడండి, ఓకే. సో దీనిలోకి వెళ్ళేసి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, ఓకే, హైదరాబాద్ లోకి వెళ్ళేస్తే మనకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకోండి. నేను ఇక్కడ హైదరాబాద్ ని సెర్చ్ చేసేస్తాను. సెర్చ్ చేసిన వెంటనే చూడండి ఇది అన్హెల్దీ అని వచ్చేసింది, స్కోర్ కూడా మనకు 109 అని వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ టెంపరేచర్ కూడా చూపిస్తుంది చూడండి, ఓకే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇక్కడ ఏ ప్లేసెస్ లో హైదరాబాద్ లో ఇక్కడ ఏ ప్లేసెస్ లో మనకు కొంచెం బాగుంటుంది అనేది ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఏంటి సనత్ నగర్ ఉంది, సనత్ నగర్ లో ఎలా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు సోలాపూర్ అని ఉంది, దాన్ని ప్రెస్ చేసేసాం, ఓకే. సో చూడండి ఇక్కడ ఇది పర్లేదని చెప్పేసుకోవచ్చు, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఢిల్లీ గురించి వెతకాలనుకోండి, ఓకే. సో ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ ఢిల్లీ అని సెర్చ్ చేస్తాం, ఓకే. ఢిల్లీ అని ఇచ్చేసి మనం సెర్చ్ చేసినప్పుడు అయితే మనకి ఏంటంటే ఢిల్లీకి సంబంధించిన కొన్ని ఏరియా నేమ్స్ వస్తాయి. ఆ ఏరియా నేమ్స్ ప్రకారం మనం చూడండి ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది అనేది అయితే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు, ఓకే. సో ఇక్కడ మనకు మాస్క్ అవసరం అవుతుందా లేదా అనేది అయితే మనం దీని ద్వారా తెలుసుకోవడానికి ఈ వెబ్సైట్స్ అయితే మనకు పనిచేస్తాయి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంటుంది మనకేంటి అంటే cheetography.com అని ఉంటుంది. సో దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే మీరు దేనికి సంబంధించిందైనా సరే షార్ట్ కట్స్ వెతుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు ఫోటోషాప్ కి సంబంధించిన షార్ట్ కట్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఎంఎస్ ఎక్సెల్ కి సంబంధించిన షార్ట్ కట్స్ అయినా కానివ్వండి, ఇటువంటి వెతకాలి అనుకుంటుంటారు చూసారా. సో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్సెల్ కావాలనుకోండి, మీకు ఎక్సెల్ అని చేసి సెర్చ్ చేసిన వెంటనే దానికి సంబంధించిన ఇక్కడ మనకు షార్ట్ కట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నట్టు. అంటే మనం 0 ప్రెస్ చేస్తే ఏం జరుగుద్ది, ఓకే. సో ఇక్కడ యాష్ బటన్ ప్రెస్ చేస్తే ఏం జరుగుద్ది, కామా ప్రెస్ చేస్తే ఏం జరుగుద్ది, ఇదంతా ఎక్సెల్ కి సంబంధించింది, ఓకే. సో అలా మీరు ఫోటోషాప్ కావాలంటే ఫోటోషాప్, ఎవరైతే షార్ట్ కట్ మీద ఎక్కువ వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఈ సైట్ అనేది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు
freepik.com అని ఉంటుంది. సో ఆల్రెడీ ఇటువంటి నేను మీకు లాస్ట్ వీడియోస్లలో చెప్పాను, అంటే లాస్ట్ యూస్ఫుల్ వెబ్సైట్లలో చెప్పాను పిక్సెల్ ల్యాబ్ అని చెప్పేసి. సో దానిలో కూడా మనకు మంచి మంచి ఫొటోస్ దొరుకుతాయి కదా. కాకపోతే చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే అన్న మంచి ఫ్రేమ్స్ ఉండే సైట్ చెప్పమని అంటుంటారు. సో వాళ్ళ కోసం చూడండి మీకు ఇది freepik.com అని ఉంటుంది. సో దీనిలో మీకు మంచి మంచి వెక్టర్స్ అయితే దొరుకుతాయి. ఓకే, సో మంచి మంచి పిక్చర్స్ అయితే దొరుకుతాయి. సో వీటిని మీరు మీ ఎడిటింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో, వెబ్ డిజైనర్స్ ఉంటారో, వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మనకు డౌన్లోడ్ బటన్ దొరుకుతుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకొని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు మనకు రంజాన్ నడుస్తుంది, దానికి సంబంధించి మనం ఏమైనా గ్రీటింగ్ కార్డ్స్ లాంటివి ఎవరికైనా ఎవరితోటైనా షేర్ చేసుకోవాలన్నా కూడా మనకి ఇది పనిచేస్తుంది. లేదా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, అంటే మీకు ఇది ఒక్కటే అంటే ఇక్కడ ఇంతే కాకుండా పైన ఇక్కడ సెర్చ్ బటన్ ఇచ్చేసారు చూసారా. సో ఆ సెర్చ్ బటన్లోకి వెళ్ళేసి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ కావాలనుకోండి, కంప్యూటర్ అని ఇచ్చేస్తే మన కంప్యూటర్ రిలేటెడ్ వచ్చేస్తాయి. ఓకే, సో నెట్వర్క్ ఉంది, ఓకే దీన్ని ప్రెస్ చేస్తాం, దీన్ని ప్రెస్ చేస్తే దానికి రిలేటెడ్ ఉండే పిక్చర్స్ అయితే మనకు వచ్చేసాయి చూడండి. ఓకే, సో వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మనం వీడియోస్ చేసేటప్పుడైనా సరే, దేనికోసమైనా సరే మనం దీన్ని అయితే యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్రెస్ చేసుకొని ఇక్కడ మనకు అయితే ఇవి కొన్ని ప్రీమియం ఉన్నాయి, ఫ్రీ ఉన్నాయి. సో మనకు ఫ్రీ ఉండేవి ఏవైతే ఉంటాయో వాటిని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మనకు scribblemaps.com అని ఉంటుంది. ఇది ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు మీరు ఏ ఏ ప్లేసెస్ని విజిట్ చేస్తారు అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించాలనుకోండి. సో అటువంటప్పుడు ఇక్కడ మనం ఒక మ్యాప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ యువర్ ఓన్ మ్యాప్, మ్యాప్ నౌ అని చూసారా. సో దీన్ని ప్రెస్ చేస్తారు, దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు మీ ఇక్కడ కంట్రీ నేమ్ ఇచ్చేసుకోవచ్చు, అంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పైన ఆల్రెడీ మనకు ఫస్టే వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండియా అని నేను ఇచ్చేస్తాను, ఇండియా అని ఇచ్చేసి దీన్ని సెర్చ్ చేస్తాను. నేను సెర్చ్ చేసిన తర్వాత ఇండియాలో నేను ఎక్కడెక్కడికి వెళ్తాను, లేదా హైదరాబాద్ అనుకోండి. ఓకే, ఇండియాలో హైదరాబాద్ అని చేద్దాం, హైదరాబాద్ అని చేసి దానిలో నేను ఎక్కడెక్కడికి వెళ్తాను అనేది ఇక్కడ మనం ఒక మార్క్ యాడ్ చేసేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో దానికోసం ఇక్కడ చూడండి యాడ్ మార్క్ అని ఉందా. సో ఇక్కడ నేను వెళ్తాను అనుకోండి. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీంట్లో మనకి ఇక్కడ నెంబరింగ్ ఇవ్వచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి మార్క్ టూల్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత నేను 1 ఫస్ట్ ఎక్కడికి వెళ్తానంటే ఇక్కడ ఏదో సిటీ పోలీస్ అకాడమీ అని ఉంది. సో అక్కడికి వెళ్తానని ఇచ్చేసి సేవ్ బటన్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ దీనిలోకి వెళ్ళేసి సెకండ్ బటన్ తీసేసుకోండి. తీసేసుకొని నేను మళ్ళీ ఎక్కడికి వెళ్తానంటే ఇక్కడ చూడండి ఆలం ఖాన్ అనే ఏదో ఒకటి ఉంది. ఒక సరే ఇక్కడ హైటెక్ మెడికల్ ఉంది, ఇక్కడ వెళ్తానని ఇచ్చేసి సేవ్ చేసుకున్నాను. సో అట్లా మీరు ఎక్కడెక్కడికి వెళ్తారో అవన్నీ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మెనూలోకి వెళ్ళేసి ఇక్కడ మనకు సేవ్ ఉంటుంది, సేవ్ మ్యాప్ బటన్ ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసుకున్న తర్వాత దీనికి ఏదైనా పేరు ఇవ్వండి, అంటే హైదరాబాద్ అని ఇచ్చేసి ఇక్కడ దానికి సంబంధించి ఏదైనా డిస్క్రిప్షన్ రాసేసి ఇక్కడ సేవ్ మ్యాప్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఈ లింక్ని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మీరు దీన్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేశారనుకోండి, సో వాళ్ళు ఇలా ఓపెన్ చేస్తారు కదా. వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి మీరు ఎక్కడెక్కడికి వెళ్తారనేది మొత్తం క్లియర్ కట్గా ఒక ఐడియా వచ్చేస్తారు అన్నట్టు. ఫస్ట్ ఈ ప్లేస్కి వెళ్తాడు, సెకండ్ వచ్చేసి ఈ ప్లేస్కి వెళ్తాడు, థర్డ్ వచ్చేసి ఈ ప్లేస్కి వెళ్తాడు అని చెప్పేసి వాళ్ళకి అక్కడ నెంబర్స్తో సహా చూపిస్తారు అన్నట్టు. ఇక్కడ మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నాం చూసారా, నెంబర్స్ 1, 2, 3 అని చెప్పేసి. సో అటువంటి నెంబర్స్తో సహా చూపించేసరికి వాళ్ళు మనం ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ యూట్స్.